వెల్కమ్ టు ది బిఎన్ఐ న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. నగరంలోని గోల్ హనుమాన్ చౌరస్తా వద్ద కార్డన్ మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అర్బన్ అభ్యర్థి సభ్యురాలే మొదటి మీటింగ్ లోనే నాకింత స్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలతో ఇంటింటికి పోతామని తెలిపారు. బీఆర్ఎస్ తన 10 సంవత్సరాల పాలనలో ఒక ఇల్లు కట్టించి ఇవ్వలేదని, కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఇండ్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. తమ పార్టీ 6 గ్యారంటీ హామీలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టో, మైనార్టీ డిక్లరేషన్ తో ముందుకు పోతామని, నేనే లోకాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని షబీర్ రాలి అన్నారు. పది సంవత్సరాలు ఒక ఇల్లు లేని వారు కావాలా ఎమ్మెల్యే? లేకుంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో 20,000 ఫ్లాట్ ఇచ్చారు. 20,000 ఇవాళ భూములు ఉన్న వాళ్ళకి అందరికీ ఇల్లు కట్టుకోమని మన మేనిఫెస్టోలో సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. దాంట్లో ఇందిరమ్మ ఇల్లులో 5 లక్షల రూపాయలు ఏడ స్థలం ఉంటే, గుడిసె ఉంటే తీయండి, టీ షర్ట్ ఉంటే తీయండి, ఫ్లాట్లు లేకుంటే ఫ్లాట్ మేము ఇస్తాం, ఇల్లు కట్టుకోండి. ఇలాంటి పార్టీ కావాలా లేకుంటే మన కమిషన్ల గణేష్ కావాలా చెప్పరు? ఎవరు కావాలా అమ్మా? మీరేం మాట్లాడతలేదు. మా కాంగ్రెస్ బ్రహ్మాండ ఫస్ట్ మీటింగ్ జరిగింది. నిన్ననే నామినేషన్ వేసి హైదరాబాద్ పోయి, నిన్న మైనార్టీ డిక్లరేషన్, దాని తర్వాత అక్కడ నుంచి ఇలా రేవంత్ రెడ్డి గారి చాలా గ్రాండ్ వేల సంఖ్యలో అని విని రీతిలో జరుగు రావడం, నిన్న కేసీఆర్ పోయే ముఖ్యమంత్రి, రాబోయే కాబోయే ముఖ్యమంత్రి మీటింగ్ కాంపిటీషన్ జరిగింది. ఆ కాంపిటీషన్ భారీగా సక్సెస్ అయింది, విజయం సాధించింది. ఇంకా దాని తర్వాత మొదటి మీటింగ్ ఇక్కడ వచ్చిన నిజామాబాద్లో 10 సంవత్సరాలు ఉండిపోయింది. మన ఇక్కడ ఉన్న స్థానిక ఆయన ప్లాట్ల దొంగలకి వ్యాపారంతో ఇంకో క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఆయన రాజకీయ నాయకులు, మేము రాజకీయ ముందుకు వచ్చినాము, ప్రభుత్వం అంటే మీ సభ్యులు ఎందుకు వచ్చినా అంటే మీ నాయన కామెడీ వచ్చింది, కేసీఆర్ ఎందుకు వచ్చింది అర్థానికి కాదు. ఎక్కడికి వచ్చానండి? మొన్న కూడా ఛాలెంజ్ చేశాను, ఇవాళ మన రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేశాం. ఈడీ సిబిఐ గురించి మేము రాస్తాం, నేను కూడా రాస్తాను. మా డబ్బు నా దగ్గర ఎంత ఉంది ఆస్తి, నేను ఎప్పటి నుంచి రాజకీయంలో అది 89 రేవంత్ సినిమా ఉపయోగించడం మరి మీకు ఇంకా డబ్బు ఎక్కడికి వచ్చింది? మేము ఇంకా రోడ్డు మీదనే ఉన్నాం. డబ్బులతో ఉన్నప్పుడే ఒక రాజకీయంలో వచ్చి ఇంకా ఆడే ఉన్నాం. వీళ్ళని ఏంటంటే ఆ రహస్యం అందరూ గరీబ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మీరు ఏమైతారు కదా, వాళ్ళకెళ్ళి చాలానే ఉంటారు అవుతారు కదా. ఏం మ్యాచ్ పోయి ఇవాళ గణేష్ గారు దయచేసి ఆ ఉపాయం చెప్పండి మాకు హైదరాబాద్ ఆ మేజిక్ ఏదో చెప్పండి మాకు కూడా, ఆ నిజామాబాద్ పండుగ చెప్పండి.